ప్రధాని మోడీపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తుత్తికూడిలో పోలీసుల కాల్పుల ఉదంతంపై ఇప్పటి వరకు ప్రధాని మోడీ నోరు విప్పకపోవడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు స్టాలిన్. మోడీ ఈ దేశ ప్రధానమంత్రినా అంటూ మండిపడిన ఆయన తమిళనాడు భారతదేశంలోనే భాగమంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ మైనం సిగ్గుచేటన్నారు. తమిళనాడు ఇండియాలోనే భాగమని దేశ ప్రధానిగా మోడీ కనీసం స్పందించే బాధ్యత ఉండాలన్న స్టాలిన్ తుత్తుకుడి కాల్పుల ఉదంతంపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తుత్తుకుడిలో పోలీసుల అమానుష చర్యతో 13 మంది అమాయకులు మరణించారని, అయినప్పటికీ ప్రధాని మోడీ ఇప్పటి వరకు గొంతు విప్పలేదని, జరిగిన దారుణంపై ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. ప్రధాని మౌనం సిగ్గుచేటని, ఇప్పటికైనా ఈ దారుణంపై గొంతు విప్పాలన్నారు. తుత్తుకుడి ఘటనపై అత్యవసర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ వెంటనే తుత్తుకుడిని సందర్శించాలని, లేదంటే కేంద్ర మంత్రిని పంపాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. దేశంలో మరే సమస్యలు లేనట్టు మన్ కీ బాత్లో ముద్దుముద్దుగా మాట్లాడే మోడీకి 12 మంది అసూలు బాసిన తుత్తుకుడి ఉదంతంపై మాత్రం ఎందుకు మాట్లాడరు అన్నారు స్టాలిన్.